అయితే ఏవైతే అల్లాహ్ దగ్గర నుండి అల్లాహ్ వైపు నుండి మనందరికీ అల్లాహ్ వైపు నుండి వరాలు ఏవైతే వచ్చాయో ఆ వరాలని మనం సద్వినియోగం చేసుకోవాలి. ఆ వరాలని మనం సద్వినియోగం చేసుకోవాలి. చాలామంది వాటిని సద్వినియోగం చేసుకుని అని దాని ద్వారా లాభాన్ని పొందారు. అల్లాహ్ వైపు నుంచి వచ్చిన వరాలని సరిగ్గా వినియోగించుకుని సరిగ్గా ఉపయోగించుకుని చాలామంది లాభాల్ని పొందారు. మరి అల్లాహ్ వైపు నుంచి వచ్చిన ఏవైతే బహుమానాలు ఉన్నాయో వాటిని మనం సరిగ్గా ఉపయోగించుకోవడం ద్వారా ఇక్కడ ఇహలోకంలోను రేపు పరలోకంలోను సాఫల్యం పొందుతాం. ఒకవేళ వాటిని ఆ వరాలని ఆ యొక్క బహుమానాలని మనం సరిగ్గా ఉపయోగించుకోలేకపోతే ఇక్కడ కూడా నాశనమే, పరలోకంలో కూడా నాశనమే. మరి అల్లాహ్ వైపు నుంచి దొరికిన బహుమానాలు చాలా ఉన్నాయి. అందులో ఒక బహుమానం ఏమిటయ్యా అంటే నమాజ్. ఇది అల్లాహ్ తబారకు తాలా మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో గగనయాత్ర చేయించి అని ఆకాశానికి పిలుచుకుని ఇచ్చిన యొక్క బహుమానం ఇది. నమాజ్ ఏంటండి? ఆకాశానికి పిలుచుకుని ఆ నమాజ్ అనే బహుమానాన్ని ఇచ్చి అల్లాహ్ తబారకు తాలా పంపించడం జరిగింది. ప్రతి దాని గురించి అల్లాహ్ ఇక్కడే చెప్పాడు. జిబ్రాయిల్ గారు వచ్చేవారు, అల్లాహ్ మాట చెప్పేవారు, వెళ్ళిపోయేవారు. ఇక్కడే ప్రపంచంలోనే వచ్చింది ప్రతి ఆజ్ఞ కూడా. కానీ ఈ నమాజ్ కోసం మాత్రం, ఈ నమాజ్ యొక్క గొప్పతనం మనలో తెలియాలని, ఈ నమాజ్ యొక్క ఉన్నతత్వం ఏమిటో మనందరికీ అర్థం అవ్వాలని అల్లాహ్ తబారకు తాలా ఏం చేశాడు, గగనయాత్ర చేయించాడు మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో. దానినే షబే మేరాజ్ అంటారు. ఏదైతే నిన్న గడిచిన రాత్రి ఉందో ఆ రాత్రి అల్లాహ్ తబారకు తాలా ఏం చేయడం జరిగింది, ప్రపంచాన్ని మొత్తము స్తంభించేసి ఆయన్ని ఆకాశానికి తీసుకువెళ్ళి ఆకాశంలో ఉన్న యొక్క మొత్తం నరకంను కానీ ఆ స్వర్గాన్ని కానీ సమాజ యొక్క శిక్షలు కానీ ఏ పాపానికి ఎలాంటి శిక్షలు దొరుకుతాయో వాటన్నిటినీ కూడా చూపించి చివరాఖరి నమాజ్ అనే ఒక బహుమానాన్ని ఇచ్చి పంపించడం జరిగింది. స్పెషల్గా ఆకాశం గగనయాత్ర చేయించు. మరి ఈ షబే మేరాజ్ నాడు యొక్క ఉద్దేశం ఏమిటండి అంటే ఏదైతే అల్లాహ్ తబారకు తాలా నమాజ్ అనే బహుమానాన్ని ప్రసాదించాడో దానిని మనం సద్వినియోగం చేసుకోవాలి. షబే మేరాజ్ యొక్క ఉద్దేశం కేవలం ఇది కాదు. ఏది? ఆ ఒక్కరోజు నేను నమాజులు చేసుకుంటాను, ఆ ఒక్కరోజు నేను జాగారం చేసుకుంటాను, ఆ ఒక్కరోజు నేను రోజా ఉంటాను, ఆ ఒక్కరోజు మేము స్వీట్ పంచుకుంటాము, ఆ ఒక్కరోజు మేము మసీదులో ఉంటాము, మామూలు రోజుల్లో మాకు మసీదు అవసరం లేదు అని దాని ఉద్దేశం కాదు. ఆ రోజు ఆ నమాజ్ యొక్క గొప్పతనం తెలుసుకుని మనమందరం మన జీవితంలో నమాజ్ని స్థాపించాలి. నమాజ్ని ఏం చేయాలండి? మరి అలాంటి యొక్క మహోన్నతమైన రోజుని మీరు నేను మనమందరం గుర్తిస్తున్నాం, కానీ ఆ మహోన్నతమైన రోజు నాడు మనకు ఏదైతే బహుమానం లభించిందో దానిని ఎందుకు మర్చిపోతున్నాం? పెళ్ళికి వెళ్ళాం, శుభ్రంగా భోజనం చేసేసాం, వచ్చేసాం. ఎందుకు భోజనం చేసావయ్యా? చేశాను ఎందుకు చేసావు అంటే అసలు ఉద్దేశమే మర్చిపోయావు. పెళ్ళి కదా, ఒక దంపతులు కలిశారు కదా, వాళ్ళ జీవితం బాగుండాలి కదా, అందుకు మనకు భోజనం పెట్టుకుని మన దువా కోసం వాళ్ళు వేచి ఉన్నారు, ఇది అంతా మర్చిపోయాం. ఈ షబే మేరాజ్ అనే ఒక రాత్రిని మనమంతా గుర్తుపెట్టుకుంటున్నాం, కానీ మన జీవితంలో పూర్తి నమాజ్ యొక్క పద్ధతులు ఇంకా మన జీవితంలో రాలేదు. మనం నమాజ్ని స్థాపించలేదు. నమాజ్ అంటే మనకి తోచినప్పుడు చేసి మనకి తొయ్యలేనప్పుడు మానేయడం నమాజ్ కాదు. నమాజ్ కో ఖాయిం కరో అల్లాహ్ తబారకు తాలా అంటున్నాడు. దాని యొక్క మఫూమ్ ఏమిటి, ఖురాన్ ఆయత యొక్క మఫూమ్ ఏమిటంటే, ఓ విశ్వాసులారా, నమాజ్ని స్థాపించండి.
నమాజ్ని స్థాపించండి. మీకు శుక్రవారం కుదిరింది, నమాజ్ చేసుకోండి. మీకు ఫజర్ నమాజ్కి మెలకు వచ్చింది, నమాజ్ చేసుకోండి. మీకు బుధవారం రోజు ఖాళీగా ఉంది, నమాజ్ చేసుకోండి. మీకు మంగళవారం రోజు ఖాళీగా ఉంది, నమాజ్ చేసుకోండి అన్నట్లా అల్లా ఇక్కడ నమాజ్ని స్థాపించండి అన్నాడు. స్థాపన అంటే మనకి ఖాళీ ఉన్నా లేకపోయినా, వీలు ఉన్నా లేకపోయినా, ఆ సమయానికి మనం అల్లా ముందు తల దించాల్సిందే. ఆ సమయానికి మనం అల్లా ముందు తలని దించాల్సిందే, నమాజ్ చేయాల్సిందే. ఇది మన అందరికీ తెలుసు. ఆఖరికి అవిశ్వాస సోదరులు ఎవరైతే గైర్ ముస్లిం ఉన్నారో, ముస్లిం కాని యొక్క అంటే హిందూ సోదరులు కానీ క్రిస్టియన్ సోదరులు కానీ ఉన్నారో వాళ్ళకి కూడా తెలుసు. ఏం తెలుసు అంటే ముస్లింలు 5 పూటల నమాజ్ చెయ్యాలి కదా అని. మరి మన జీవితంలో ఎంతవరకు 5 పూటల నమాజ్ స్థాపనలో ఉంది అంటే మనలో మనకే తెలుసు. ఎవరి మనసుల మీద వాళ్ళ చేతులు వేసుకుంటే ఆ మనసే చెప్పేస్తుంది మన జీవితంలో ఎంత నమాజ్ ఉందో. మరి అలాంటి నమాజ్ని మనం ఏం చేయాలా? అలాంటి నమాజ్ని మనం స్థాపించాలి. అలాంటి నమాజ్ని మనం అల్లాహ్తో అడిగి తీసుకునేది వరం. అది మీతో నేను మాట్లాడాలంటే ఒక ఫోనో లేకపోతే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చే మాట్లాడేచ్చు. మరి అల్లాతో మన బాధలు చెప్పుకోవాలంటే, అల్లాతో మన కోరికలు కోరుకోవాలంటే, అల్లాకి మనం ఏంటో అర్థమవ్వాలంటే 2 రకాతుల నమాజ్ చేసి అల్లాహ్ ముందు నిలబడాలి. ఎప్పుడైతే మనం అల్లాహు అక్బర్ అని నమాజ్లో నిలబడతామో వెంటనే అల్లాతో బారకు తాలా తమకి మనకి ఉన్న ఎన్నైతే పరదాలు ఉన్నాయో వాటన్నిటినీ తొలగించి మన ముందు నిలబడిపోతారు. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, ఏమనన్నారు, మీరు ఏదైతే 2 రకాతుల నమాజ్ని స్థాపిస్తారో ఆ 2 రకాతుల నమాజ్ని చూసి అల్లా సంతోషపడిపోతారు అన్న. ప్రవక్త గారు అన్నారు చివరి మాట ఏమిటి, ఎవరైతే నమాజ్ని తిరస్కరించారో ఆ యొక్క వ్యక్తి అవిశ్వాసి అయిపోతాడు అన్న. మంతరక సొలాత ముత ఆమిదన్ ఫకద్ కఫర్. హదీస్ యొక్క మఫూమ్ ఏమిటి, ప్రవక్త గారు అన్నారు ఎవరైతే నమాజ్ని తిరస్కరించారో అతడు అవిశ్వాసి అయిపోతాడు అన్న. నమాజ్ మానేయడం వేరు, అది మీకు అది మనకి అల్లాకి సంబంధం. అల్లా క్షమితే క్షమించాడు, శిక్షిస్తే శిక్షిస్తాడు, అది అల్లా ఇష్టం. నమాజ్ని తిరస్కరించామా అంటే ఈ రోజుల్లో ఎక్కడ కుదురుద్దండి? ఈ రోజుల్లో అవ్వద్దు. ఏంటి అవ్వదు? మీలా ఖాళీ ఉన్న వాళ్ళు చేసుకోవాలా, మీకేంటి, లేకపోతే అలాంటి వాళ్ళు చేసుకోవాలి ఇలాంటి వాళ్ళు చేసుకోవాలని తిరస్కరిస్తాం చూసారా, అది మాత్రం ఘోర పాపము. అది అవిశ్వాసం యొక్క జోలికి కూడా తీసుకెళ్ళిపోతుంది. దానికోసం ఏం చేయాలా? మనమందరం కూడా నమాజ్ని స్థాపించాలి, నమాజ్ని నేర్చుకోవాలి. మన నమాజ్ మనం చేసుకునేలాగా మనం ఉండాలి. మనకింకా కలిమా లా ఇలాహా ఇల్లల్లా ముహమ్మదుర్ రసూలుల్లా సల్లల్లాహు అలైహి వసల్లం చదవడమే సరిగ్గా రాకపోతే ఇంకా మిగతాయి నమాజులు చదవాల్సిన ఇంకెక్కడ చదువుతాం? అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ సూరాయే మనకి సరిగ్గా రాకపోతే ఇంకెక్కడ మన నమాజ్ సరిగ్గా చేస్తాం? ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. కొంతమంది ఈ మాట నేను చెప్పిన తర్వాత ఈ డౌట్ రావచ్చు, ఏంటంటే ఇవన్నీ రావు కాబట్టి మేము నమాజ్కి రావండి, మాకు ఇవన్నీ సరిగ్గా చదవడం రావు కాబట్టి మేము నమాజ్ చేయమండి అని అనుకుంటూ ఉంటారేమో. కాదు మీరే భాగ్య బుదరుగో దోస్తో, ముందు సుబహానల్లా అని చదివినా నమాజ్ అయిపోతుంది. అలా చదవగా ఇన్షాల్లా ఇవన్నీ కూడా అల్లా స్వయంగా నేర్పుతాడు. ఇవన్నీ ఎవరు నేర్పుతాడండి? అల్లాయే స్వయంగా నేర్పుతాడు. మనం మసీదుకి వస్తూ ఉన్నామనుకో, డౌట్లు వస్తాయి, ఏమండి ఇప్పుడు ఏం చదవాలి, ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు ఎలా ఉండాలి అని డౌట్లు వస్తాయి. అవి మనం ఇమామ్ గారినో ఎవరినో ఒకరిని మౌజన్ గారినో అడిగి తెలుసుకుంటాము, ఆచరిస్తాము, ఆటోమేటిక్గా మన అందరి యొక్క నమాజులన్నీ కూడా తయారవుతాయి. దానికోసం ఏంటి, ప్రతి ఒక్కరితో నా విన్నపం ఏమిటి అంటే మసీద్తో సంబంధం పెట్టుకోండి. రేపొద్దున్న మనం చనిపోయిన తర్వాత మనకి వెంటనే గుర్తొచ్చేది ఏంటి అంటే మసీదే. మన చుట్టాలకి అందరికీ వీళ్ళందరికీ గుర్తొచ్చేది ఏంటి, నువ్వు బతికున్నప్పుడు ఎక్కడన్నా తిరుగు, ఎక్కడన్నా చేయి, కానీ చావగానే ఎవరు కావాలయ్యా అంటే ఇమామ్ గారు కావాలి, మసీదు కావాలి, జనాజా కావాలి, మట్టి కావాలి. మరి దానికి ముందు ముందే ఇక్కడ ఒక స్థలాన్ని మనం ఏర్పాటు చేసుకోవాలి కదా అల్లా దృష్టిలో. అలాంటి ఒక స్థానాన్ని తయారు చేసుకునే భాగ్యం అల్లా మీకు నాకు ప్రసాదించుగాక. ఎవరైతే సున్నత్ నమాజుల్ని ఆచరించలేదు ఇన్షాల్లా వాళ్ళు సున్నత్ నమాజుల్ని ఆచరించరు.